ధర్మరాజు సరస్సులు, నదులు, వనాలు, ఉపవనాలు దాటుకుంటూ హస్తినాపురం సమీపంలోని నగరానికి చేరుకున్నాడు. సైనికులతో కలిసి ఒక చక్కని ప్రదేశంలో గుడారాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాడు. అప్పుడు విదురుడెంతో దుఃఖిస్తూ ధృతరాష్ట్రుడు ఏమీ చేయాలనుకున్నాడో, ఆయన ఉద్దేశం ఏమిటో అంత ఉన్నది ఉన్నట్లుగా ధర్మరాజుకు చెప్పాడు. అక్కడ జరిగిందంతా చెప్పాడు. ధర్మరాజు మౌనంగా అంతా విన్నాడు. సరిగ్గా ధృతరాష్ట్రుడు పిలిచిన సమయానికే ధర్మరాజు హస్తినాపురానికి చేరుకున్నాడు. ముందుగా ఆయన భవనానికి వెళ్ళి ఆయననే కలుసుకున్నాడు. తర్వాత భీష్మద్రోణులను కలుసుకున్నాడు. తర్వాత కర్ణ కృపులను కలుసుకున్నాడు. అశ్వత్థామను గౌరవించాడు. తర్వాత ధర్మరాజు సోమదత్తుణ్ణి కలుసుకున్నాడు. అంతకుముందే అక్కడికి వచ్చిన దుర్యోధనుడు, శకుని, శల్యుడు మొదలైన వారిని కూడా ధర్మరాజు కలుసుకున్నాడు. తర్వాత దుశ్శాసనుడిని, అతని సోదరుణ్ణి, జయద్రథుణ్ణి కలుసుకున్నాడు. కౌరవులందరినీ కలుసుకున్నాడు. చాలామంది ఉన్నారు కదా, వందల మంది, వాళ్ళందరినీ ఒక్కొక్కరిని కలుసుకున్నాడు. అదే చాలా టైం అయిపోయింది. సోదరులతో కలిసి ధర్మరాజు ధృతరాష్ట్రుడి భవనంలోకి ప్రవేశించాడు. అక్కడ కోడళ్లతో కలిసి ఉన్న గాంధారిని చూసి నమస్కారం చేశాడు. గాంధారి ధర్మరాజును ఆశీర్వదించింది. అతడు వచ్చినందుకు ఎంతో సంతోషించింది. తర్వాత ధర్మరాజు మళ్ళీ ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళాడు. అంటే మామూలుగా ఇవన్నీ జరుగుతున్నాయి. ధృతరాష్ట్రుడు ధర్మరాజు వచ్చినందుకు ఎంతో ఆనందిస్తూ భీముడు మొదలైన పాండవుల శిరస్సుల మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ పాండవులను చూసి కౌరవులకు ఎంతో ఆనందం కలిగింది. తర్వాత వారు ధృతరాష్ట్రుడి యొక్క అనుమతిని పొంది తమ తమ భవనాల్లోకి వెళ్ళారు. దుశ్శాల మొదలైనటువంటి స్త్రీలు అక్కడికి వచ్చి పాండవులను చూశారు. అప్పుడు విలువైన ఆభరణాలు ధరించినటువంటి ద్రౌపది మెలమెలా మెరిసిపోతూ వారికి కనిపించింది. ఉత్తమమైన ఐశ్వర్యంతో వెలిగిపోతూ వారికి కనిపించింది. ఆ ద్రౌపదిని చూసి ధృతరాష్ట్రుడి యొక్క కోడళ్ళకంతా అసూయ పుట్టింది. ఏమింతగా మెరిసిపోతుంది అని కోడళ్ళకంతా ఈర్ష్య కలిగింది. ఏదో అన్నలకు అంతా కలుగుతుంది తమ్ముళ్ళు కంటే కోడళ్ళకు కూడా కలిగింది. అంతే కదా, ఆమె సమృద్ధిని చూసి, ఆమె వైభవాన్ని చూసి అసలు ఇన్ని వస్తువులంతా ఎందుకు వేసుకొని వెళ్ళాలా అని వేసుకొని వెళ్ళింది ద్రౌపది. ఇంత అలంకారం ఎందుకప్ప చేసుకొని వెళ్ళాలా? ఆమె సమృద్ధిని చూసి, ఆమె వైభవాన్ని చూసి మనస్సులో కూలుకున్నారు. అందుకని అంత అలంకారం చేసుకొని అన్ని వస్తువులు వేసుకొని తిరగకూడదు, వేరే చోటుకు వెళ్ళకూడదు. తర్వాత పాండవులు ద్రౌపదితో మాట్లాడి తమ అలంకరణకు సంబంధించిన పనులు చేసుకున్నారు. నిత్యకృత్యాలు నెరవేర్చుకున్నారు, చక్కగా అలంకరించుకున్నారు. విప్రులు పఠించిన మంగళకరమైనటువంటి మంత్రాలను కూడా విన్నారు. తర్వాత భోజనం చేసి తమకు సంబంధించిన భవనాల్లోకి ప్రవేశించి నిద్రించారు. స్త్రీలు వారి కీర్తిని గానం చేశారు. వారికి ఆ రాత్రి ఎంతో ఆనందంగా గడిచింది. బాగా ఏర్పాట్లు చేశారు. ధృతరాష్ట్రుడు బాగా ఏర్పాటు చేయించు. శకునికి మాత్రం లేదు, వేరు వేరే విధంగా ఉండింది. మరునాడు తెల్లవారింది. వంది మాగధులు స్తోత్రం చేస్తుంటే వారు నిద్రలేచారు. పొద్దున పూట బ్రాహ్మీ ముహూర్తంలో చేయవలసిన నిత్యకర్మలంతా చేశారు. జూదరులందరూ అభినందిస్తూ ఉండగా, మెచ్చుకుంటూ ఉండగా అందమైన సభలోకి పాండవులు అడుగుపెట్టారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 59వ అధ్యాయం. ధృతరాష్ట్ర మహారాజు ఆజ్ఞ ప్రకారం పాండవులందరూ ధర్మరాజుతో కలిసి జూద సభలోకి అడుగుపెట్టారు. అక్కడ ఉన్న రాజులందరినీ కలుసుకున్నారు. వారి వయస్సును బట్టి, అర్హతను బట్టి పాండవులు వారందరినీ కూడా గౌరవించారు. వారికి నమస్కారాలు కూడా పెట్టారు. ఆ సభలో చక్కని తివాచిలు, అంటే కార్పెట్స్ ఉంటాయి కదా, పరచబడి ఉన్నాయి. విచిత్రమైన ఆసనాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. పాండవులు వాటిపై కూర్చున్నారు. జూదం ఆడటానికి సిద్ధమయ్యారు. రాజులు కూడా
తమ తమ ఆసనాల్లో కూర్చున్నారు. సభంతా నిశ్శబ్దంగా ప్రశాంతంతో నిండిపోయింది. తర్వాత శకుని తన ఆసనంలోంచి పైకి లేచి ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, ఈ సభలో పాచికలు ఆడే బల్ల సిద్ధం చేయబడింది. ఇక మనం జూదాన్ని మొదలుపెట్టచ్చు. ఆట ప్రారంభిద్దామా? అందరూ నీకోసమే ఎదురు చూస్తున్నారు. ఆటను చూడాలని కుతూహలపడుతున్నారు అందరూ కూడా. ఇక పాచికలు విసురుదాం, ఆట ప్రారంభిద్దాం, ఎందుకంటే ఇప్పటికే చాలా సమయం అయింది అన్నాడు. తహతహలాడుతున్నాడు తొందరగా చేయాలని. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు, నికృతిర్దేవనం పాపం, నికృతిర్దేవనం పాపం, నక్షత్రోత్ర పరాక్రమః, నక్షత్రోత్ర పరాక్రమః, నచ నీతిర్ధ్రువారాజన్, నచ నీతిర్ధ్రువారాజన్, కిం త్వం ద్యూతం ప్రశంససి. ఓ శకుని రాజా, జూదం మోసంతో కూడి ఉంది, పాపమైనది. ఇందులో క్షత్రియులకు సంబంధించిన పరాక్రమం ఉండదు, నిశ్చితమైన సరి అయిన నీతి ఉండదు. అటువంటి జూదాన్ని నువ్వు ఎందుకు మెచ్చుకుంటున్నావు? ఎందుకు నీవు పొగడుతున్నావు? జూదం ఆడమని ఎందుకు ప్రోత్సహిస్తున్నావు? మోసంతో కూడిన జూదం గొప్పదని, గౌరవించదగదని జూదరులు మాత్రమే పొగుడతారు కదా, మెచ్చుకుంటారు. సజ్జనులు జూదాన్ని మెచ్చుకోరు, పొగడరు. వాళ్ళకి అది జూదం అంటే విరుద్ధమే. ఓ శకుని, నువ్వు క్రూరునిలాగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? అధర్మ మార్గంలో మమ్మల్ని జయించాలి అనుకోకు అన్నాడు. అప్పుడు శకుని, ఓ ధర్మరాజా, పాచికులు విసిరే ముందు ఆ సంఖ్యను తెలుసుకోవాలి, అందులోని పద్ధతులను తెలుసుకోవాలి. పాచికలు విసరటంలో ఉత్సాహంగా ఉండాలి, తెలివి ఉండాలి, అసలు జూదం గురించి తెలిసి ఉండాలి. అటువంటి జూదరి మాత్రమే ఈ పనులన్నిటిలోనూ ఎదురయ్యే సమస్తాన్ని సహిస్తాడు. ఇది జూదరి స్వభావం. నేను జూదరిని కాబట్టి ఇవన్నీ సహిస్తాను. జూదం ఆడటం అంత తేలికైన పనేమీ కాదు. అది కూడా యుద్ధంతో సమానమైనదే, కాకపోతే ఇది బుద్ధితో చేసే యుద్ధం. పోనీ, సరే మనం జూదాన్ని మొదలు పెడదామా? ఈ పాచికయే మనలో ఒకరిని ఓడిస్తుంది, కనుక నన్ను తప్పు పట్టకు. నా చేతిలో ఏమీ లేదు, అంతా ఈ పాచికే ఆడిస్తుంది, కనుక పాచికతే దోషం, ఈ పాచికతే పాపం అని గ్రహించు. ఓ ధర్మరాజా, ఇక ఆట ప్రారంభిద్దామా? జూదం ఆడటంలో తప్పు లేదు, సందేహించుకు. పందెం వెయ్యి, మొదటిగా నువ్వే పందెం వెయ్యి. ఆలస్యం చేయుకున్నాడు, అంటే ప్రోత్సహించాడు ధర్మరాజుని. శకుని రాజా ఆడటానికి తయారైపోయాడు. అప్పుడు ధర్మరాజు, ఓ శకుని, అసిత దేవులుడనే ముని ఈ లోకంలో ఎల్లప్పుడూ సంచరిస్తూ ఉంటాడు. అసిత దేవుడు, ఆయన ఇలా ఒక మంచి మాట చెప్పాడు, జూదరులతో కలిసి మోసంగా పాచికలు ఆడటం మహాపాపం, ధర్మబద్ధమైన విజయం యుద్ధం చేయటంలోనే లభిస్తుంది, కనుక యుద్ధం చెయ్యాలే గాని పాచికల ఆట ఆడకూడదు. నార్యామ్లేచ్ఛంతి భాషాభిః మాయయాన చరంత్యుత, మాయయాన చరంత్యుత, అజింహమషఠం యుద్ధం ఏతత్ సత్పురుషవ్రతం, ఏతత్ సత్పురుషవ్రతం. పూజ్యులు తమ మాటలతో ఎవరిని చులకన చేయరు, చిన్నపుచ్చరు, మోసంగా ప్రవర్తించరు, కపటంగా ప్రవర్తించరు. ఓ శకుని, నువ్వు పెద్దవాడిగా పూజ్యుడివిగా వ్యవహరించు,
జూదరిగా మోసవాడిగా ప్రవర్తించకు. జిత్తుల మారితనం మోసం లేనిది. యుద్ధం ఒకటే, అదే సత్పురుషులకు వ్రతం వంటిది. నేను యుద్ధం ద్వారానే విజయాన్ని కోరుకుంటాను, కానీ జూదం ద్వారా కాదని గ్రహించు. నువ్వు కపటివాడు, నిన్ను చూస్తూనే అర్థమవుతుంది. నీ నడక, నీ చూపు, నీలో ఉండే దుర్బుద్ధి, వంశాన్ని నాశనం చేయటానికి వచ్చావు నువ్వు. సరిగా లేదు నువ్వు చే మాటలు. దీంట్లో ఇది యుద్ధం కాదు, నిజంగా యుద్ధం చేయాలా? మోసంతో జరిగేది ఇది. మేము మా ధనంతో శక్తి కొద్దీ ఉత్తములైన విప్రులను రక్షించటానికే ప్రయత్నిస్తాం. ఆ ధనాన్ని నువ్వు జూదంతో కోరకు, మోసంతో మా దగ్గర నుంచి ఆ ధనాన్ని కాజేయకు. శకుని, మమ్మల్ని ఓడించకు. నికృత్యా కామయే నాగం సుఖాన్యుత ధనాని వా, సుఖాన్యుత ధనాని వా, కితవస్యేక కృతినో, కితవస్యేక కృతినో, వృత్తమే తన్న పూజ్యతే, వృత్తమే తన్న పూజ్యతే. మోసంతో సుఖాలను గాని ధనాన్ని గాని నేను కోరటం లేదు. మంచివారు జూదరి యొక్క ఈ ప్రవర్తన మెచ్చుకోరు, గౌరవించరు అన్నాడు ధర్మరాజు. ఏదో విధంగా ఈ జూదాన్ని అరిగట్టాలని ప్రయత్నిస్తున్నాడు. చూడండి, ఇక్కడ కూడా ఈయన పోరాడాడు. ధృతరాష్ట్రుడు ప్రారంభంలో పోరాడాడు, అదైన తర్వాత విదురుడు పోరాడాడు, అదైన తర్వాత మళ్ళీ ధర్మరాజు పోరాడాడు. మళ్ళీ అదైన తర్వాత వచ్చిన తర్వాత ఇంకేం ఆట ప్రారంభం చేయాలన్నప్పుడు కూడా పోరాడాడు. కానీ ఇదంతా చూస్తుంటే మనకు ఇక్కడ తమో రజో గుణాలు ఎక్కువైపోతున్నాయి, రెండు విజృంభిస్తున్నాయి. సత్వగుణంతో పాటు ఉండినటువంటి రజోగుణం ఓడిపోతున్నది. ధర్మరాజు ఏదో విధంగా ఈ జూదాన్ని అరికట్టాలని ప్రయత్నిస్తున్నాడు. అన్ని ఉదాహరణలు ఇచ్చాడు, ఉపన్యాసాలు చాలా చేశాడు, కానీ శకుని దానికి అవకాశం ఇవ్వటం లేదు. ఎంత తయారై వచ్చారు మీరంతా, మీరు కూర్చున్నారు ఇక్కడ, ఈ మంటపం కూడా దానికే కట్టించింది. మీరు ఒప్పుకొని వచ్చారు ఆడతానని, ఇప్పుడు ఎందుకు ఇట్లా అంటున్నారు? అప్పుడు శకుని చెప్తున్నాడు, ధర్మరాజా, మోసం చేయటంతోనే శ్రోత్రియుడు శ్రోత్రియుణ్ణి గెలుస్తాడు. ఇలా గెలవటాన్ని లోకులు వంచన అనరు, మోసం చేయటం అనరు. ఓ ధర్మరాజా, పాచికలు ఆటటంలో బాగా నైపుణ్యం కలవాడు మోసంతోనే ఇతరులను ఓడిస్తాడు. అలాగే విద్వాంసులు కూడా పండితుడు కానివాణ్ణి ఓడిస్తారు. లోకులు దీనిని మోసం అనరని తెలుసుకో. అస్త్ర విద్యలో అరితేరిన వాడు ఏమీ తెలియని వాణ్ణి ఓడిస్తాడు, బలవంతుడు బలహీనుణ్ణి ఓడిస్తాడు. ఇలా అన్ని పనుల్లోనూ వంచన ఉంటుందని గమనించు. అన్ని దాంట్లో వంచన ఉంది, లేకపోతే లేదు, ఓడిపోరు. పరిశీలించు చూడు బాగా, కనుక నేను చేసేది మోసం కాదని తెలుసుకో. ఎవరికి వచ్చిన విద్యతో వారు ఎదుటి వారిని ఓడిస్తారు. నాకు వచ్చిన విద్య ఇది, అందుకని నేను దీనితోనే గెలవాలని అనుకుంటున్నాను. దీనిలో తప్పేముంది? ఈ భావాన్ని మనసులో ఉంచుకొని నాతో ఆట ఆడు, నన్ను ఓడించు. నిజంగా మోసమే అని అనుకుంటే, నీకు ఆటను చూసి భయం వేస్తే ఇప్పుడే జూదం నుంచి తప్పుకో, పర్వాలేదు అన్నాడు. నీకు ఒకవేళ భయం ఉంటే, ఇది మోసమది అని నీకు ఖచ్చితంగా మనసులో నీకు అనిపిస్తే, నీకు భయంగా ఉంటే, నన్ను చూసి భయం కానీ ఆటను చూసి భయం కానీ, నిజంగా భయం అనేది ఉంటే నీకు, చక్రవర్తులకు భయం అనే పదం వినగానే పౌరుషం వస్తుంది కదా, ఈయన చక్రవర్తి కదా ధర్మరాజా, అట్లా నీకేదైనా భయం ఉంటే ఇప్పుడే విరమించుకో. నేను ఆట ఆడనని చెప్పి అందరి ఎదురుగా బయలుదేరు, నువ్వు వచ్చిన దారికి వెళ్ళిపో అని ఆ భయం ఉంటే అనే మాటకి అక్కడ కట్టుబడ్డాడు. ఒక్క మాటకే కట్టుబడ్డాడు అక్కడ ధర్మరాజు. ఏంటి
నాకు భయమా? అవమానం కింద తీసుకున్నాడు, నాకెందుకు భయం అవుతుంది? అందుకే శకుని ధర్మరాజును అలా అన్నాడు, అట్లా రావాలా అని. ధర్మరాజును రెచ్చగొట్టడానికే శకుని అలా అన్నాడు, కానీ నిజంగా ఆటను ఆపటానికి కాదు. ఎందుకంటే ఎట్లా ఆపడు? ఈ మాట పెడితే ధర్మరాజు ఆట ఆపడు. ఆట ఆపు, భయం అని ఒప్పుకో నువ్వు. జూదము మోసము, అవును మోసమే. నాకు వచ్చిన విద్య ఇది, ఎదురు మనిషిని ఓటమి చేయటంలో ధర్మం అది. నేను ఈ పరంగా ఆడుతూ మిమ్మల్ని ఓటమి చేస్తాను, అది నా ధర్మం, నాకు వచ్చిన విద్య. ఇప్పుడు నువ్వు ఒప్పుకో. అయితే నువ్వు ఆడు, నువ్వు సత్యంగా ఆడుతున్నావు కదా, ఆడు. సత్యం ఎప్పుడు గెలుస్తుంది కదా, గెలిచని. ఎట్లా ధర్మ సంఘటానికి పెట్టండి చూడండి. అయితే ఆడు నువ్వు. నీది ధర్మం కదా ఎప్పుడు, నీ మాటలు ధర్మం కదా ఎప్పుడు కూడా. ధర్మంతో నువ్వు గెలుచు, నేను మోసంతో గెలుస్తాను. రియల్గా నోరు వదిలి చెప్పేస్తున్నాడు, రహస్యమే లేదు దీంట్లోని. ఇవి పాచికలు అయ్యా, ఇవి ఎట్లా వెళుతాయో ఎవరికైనా తెలుసు. అది బుద్ధివంతిగా దాన్ని కింద దారించాలయ్యా, నడిపించాలా? మన మాట వింటాయా అవి? నీ చెయ్యి యొక్క నైపుణ్యం అయ్యాది. అప్పుడు ధర్మరాజు చెప్తున్నాడు, ఓ శకుని, పిలిచిన తర్వాత నేను వెనక్కు వెళ్ళను. చూడండి, మాట ఇచ్చాను, ఈయన ఇదొక వ్రతం, ఈ వ్రతం నుంచినే ఈయనకి పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఒక్కొక్కసారి ఆ వ్రతానికి కొంచెం ఎగ్జంప్షన్ ఇచ్చుకుంటే బాగుండు, ఇవ్వలేదు. పిలిచిన తరువాత నేను వెనక్కు వెళ్ళను, ఇది నా వ్రతం. విధి బలీయమైనది, నేను ఆ విధికి లోబడి ఉన్నాను, నాకు తెలుసు ఏమవుతుందో. విధి చెప్పినట్టే నడుచుకుంటాను. ఇక్కడ కూర్చున్న వారిలో ఇప్పుడు నేను ఎవరితో జూదం ఆడాలి? నాకు ఎవడు ఎదురు పందెం వేస్తాడు? ముందు ఈ విషయాన్ని చెప్పండి, తర్వాత జూదాన్ని మొదలుపెట్టండి అన్నాడు. చెప్పిన తర్వాత అప్పుడు దుర్యోధనుడు, రాజా, నేను రత్నాలను ఇస్తాను, ధనాన్ని ఇస్తాను, నా తరపున మా శకుని మామ ఆట ఆడతాడన్నాడు. నా తరపున శకుని ఆడతాడు. అప్పుడు ధర్మరాజు, ఇక్కడ దోషం ఉంది, ఒకటి కోసం మరొకడు జూదం ఆడకూడదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.